అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియో చూస్తున్న మీకు ధన్యవాదాలు. వెల్కమ్ టు అవర్ ఛానల్ కటింగ్ ఎడ్జ్, అనగా అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్. మా పేర్లు రంజిత్ అండ్ వినయ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాప్ 10లో ఉన్న వాళ్ళు మున్సిపాలిటీ వర్కర్స్. మున్సిపాలిటీ వర్కర్స్ గురించి ఈ దేశంలో ఎవరినైనా అడిగినా చెప్తారు, ఎందుకంటే మనం మన డైలీ లైఫ్లో వాళ్ళని చూస్తూనే ఉంటాం. మున్సిపాలిటీ వర్కర్స్ యొక్క లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది. కనీసం కొంతమందికి ఊహలకు కూడా అందనంత దూరంగా ఉంటుంది, పైగా దారుణంగా కూడా ఉంటుంది. సపోజ్ మీరు ఒక రోడ్డు పైన పోతున్నారు, అక్కడ వర్షాకాలంలో పైప్ జామ్ అయిపోయింది. అప్పుడు మున్సిపాలిటీ వర్కర్స్ వచ్చి అక్కడుండే మ్యాన్ హోల్లో కంప్లీట్గా దిగి ఆడుండే చెత్త మొత్తం రిమూవ్ చేస్తారు. అది ఎంత కష్టం తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఆబ్జెక్ట్ ఎక్కడైనా డ్రైనేజ్లో పడిపోయింది అనుకో, అది మీకు చాలా ఇంపార్టెంట్ అనుకో, దాన్ని తీయడానికి మీకు గ్లౌజులు వేసి తీసుకుంటారు, పైగా మీరు తర్వాత డెటాల్తో కడుక్కుంటారు. కానీ ఆ వర్కర్స్ మాత్రం వాళ్ళ కంప్లీట్గా వాడి బాడీ మొత్తాన్ని డిప్ చేసి అందులో ఉండే వేస్ట్ మొత్తం రిమూవ్ చేస్తారు, సిటీని క్లీన్ అండ్ గ్రీన్గా తీసుకుంటారు. పైగా వాళ్ళకి పెద్ద ఇన్కమ్ కూడా రాదు, వెరీ లెస్ ఇన్కమ్ ఫ్రమ్ ది గవర్నమెంట్. కానీ వచ్చే జీతంతోనే వాడు ఎంత శుభ్రంగా ఉండాలో అంత శుభ్రంగా ఉంచుతాడు మన సిటీని, మన కంట్రీని. స్వచ్ఛ భారత్కి అసలైన అర్థాన్ని సమకూర్చేది కేవలం మున్సిపాలిటీ వర్కర్స్ మాత్రమే. థ్యాంక్ యూ ఫర్ కీపింగ్ సిటీ క్లీన్ అండ్ గ్రీన్, మున్సిపాలిటీ వర్కర్స్. నెక్స్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు డైలీ ఏజ్ వర్కర్స్, అనగా కూలి పని చేసుకొని బతికే వాళ్ళు. వీళ్ళ గురించి చెప్తున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. మీకు తెలుసో తెలీదో, మనలో చాలామంది ఈ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాం. పైగా భారతదేశంలో 85% మంది కూలి పని చేసుకొని బతుకుతుంటారు. ఒక కూలివాడు చేసే పని పొద్దున 6 గంటలకు మొదలైతే సాయంత్రం 6 గంటలకు ఎండ్ అవుతుంది. తనకు వచ్చే కొంత డబ్బుని తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటే తనకు ఆకలేసి ఏమన్నా తిందామని హోటల్కి వెళ్తాడు. కానీ తనకు అప్పుడు ఆలోచన వస్తుంది, ఈ డబ్బులు మనం ఖర్చు చేసేస్తే మన భార్యని ఎలా చూసుకుంటాం, మన పిల్లల్ని ఎలా సాకుతామనే ఆలోచనతో తను తన దగ్గరుండే డబ్బుల్ని ఖర్చు చేయకుండా తన ఆకలిని చంపుకొని ఆ డబ్బుల్ని తీసుకొని సంతోషంగాను వాళ్ళ భార్యకి ఇస్తాడు. ఒక కూలివాడు ఎంత సంతోషంగా ఉంటాడంటే తనకు వచ్చే డబ్బుల్ని తనకు కావాల్సిన ఖర్చు చూసుకుంటాడు, తన పిల్లల్ని చదివేసుకుంటాడు, కొంత ఎత్తి పెట్టుకొని తన ఫ్యూచర్ గురించి కూడా ఆలోచిస్తుంటాడు. ఒక కూలివాడు ఎప్పుడు చిరునవ్వుతోనే బతుకుతాడు, ఎందుకంటే తన కష్టం తను తింటాడు కాబట్టి. నెక్స్ట్ ఉన్న వాళ్ళు డ్రైవర్స్. ప్రస్తుతానికి ఏ కంట్రీలోనే సరే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మెయిన్గా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ సిస్టంలో డ్రైవర్స్ మెయిన్ ఇంపార్టెంట్. సపోజ్ మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే మీకు ఖచ్చితంగా డ్రైవర్ కావాలి. డ్రైవర్ పొజిషన్ కూడా చాలా దారుణంగా ఉంటుంది. మీరు సపోజ్ ట్రక్ డ్రైవర్స్ని కానీ హిమాలయస్ ఏరియాస్లో తీసుకోండి, అక్కడ చాలా నేరో లైన్స్ ఉంటాయి. ఆ నేరో రోడ్స్ పైన తను తన వెహికల్ని తీసుకొని పోవాలంటే చాలా కష్టం. సమ్టైమ్స్ ఇఫ్ ట్రాఫిక్ జామ్లో అనుకోండి, మనం జనరల్గా 10 నిమిషాలు ఇంటికి లేట్గా వెళ్తేనే మన ఇంట్లోంచి 10 కాల్ వస్తాయి. కానీ ఈ ట్రక్ డ్రైవర్స్కి కొన్నిసార్లు 3 గంటలు 4 గంటలు అయిపోతుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేట్ కాకుండా వాళ్ళకంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈయన పైన పెట్టుకున్న భయమే ఎక్కువ అవుతుంది, ఏమన్నా జరిగిందా ఏమో అనేసి. డ్రైవింగ్ అనేది ఈజీ మాత్రమే తోలడం, కానీ కొంతమందిని ఎక్కించుకొని తోలితే అది నిజంగానే కష్టమైన పని, ఎందుకంటే వాళ్ళ లైఫ్స్ అంతా డ్రైవర్ చేతిలో ఉన్నాయి కాబట్టి. సో డ్రైవర్స్ కూడా చాలా గొప్ప పని చేస్తున్నారు, పైగా చాలా టఫ్ పని కూడా. నెక్స్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు డంప్ యార్డ్ వర్కర్స్. ముందుగా డంప్ యార్డ్ అంటే మనం జనరల్గా మన ఇంట్లో ఉండే వేస్ట్ని డస్ట్బిన్లో వేస్తాం, ఆ డస్ట్బిన్లో ఉండే వేస్ట్ అంతా కలెక్ట్ చేసుకొని ఒక ప్లేస్లో స్టోర్ చేస్తారు, దాన్నే డంప్ యార్డ్ అంటారు. అక్కడ కొంతమంది పీపుల్ లివ్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే మన ఇంట్లో సపోజ్ ఏదైనా ఐరన్ కానీ స్టీల్ కానీ వేస్ట్లో వేసేసామనుకోండి, ఆ వేస్ట్ అంతా డంప్ యార్డ్ దగ్గర కలెక్ట్ చేసుకుంటారు. అందులో ఉండే ఐరన్ని స్టీల్ని సర్చ్ చేసి దాన్ని అమ్ముకుంటూ వాళ్ళు జీవనం సాధిస్తూ ఉంటారు. అక్కడ మీరు తీసుకున్నట్టయితే ఒక్కొక్క మస్కిటో 3 to 5 inches ఉంటుంది, అంటే అది కానీ కుడితే ఖచ్చితంగా వీళ్ళకి రోగాలు గ్యారంటీ. అంత డిసీజెస్ గల ఎన్విరాన్మెంట్ వాళ్ళు లివ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ జీవనం విధానం అదే కనుక. మీరు చూడండి, కొన్ని డెవలప్డ్ కంట్రీస్ అమెరికా ఆస్ట్రేలియా లాంటివి తీసుకుంటే వాళ్ళు ఈ వేస్ట్ డిస్పోజల్నంతా ఒక సపరేట్ ఐరన్లో స్టోర్ చేస్తారు, వాటికి మనీ కూడా ఇస్తారు. కానీ ఇండియాలో అనే ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఎక్కడ చెత్త ఉన్నా సరే తీసుకొని ఎక్కడన్నా వేసేస్తున్నారు. మోడీ గారు స్వచ్ఛ భారత్ పెట్టినా కూడా ఎవరు ఫాలో చేయడం లేదు.
నెక్స్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్. సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఏటీఎంల దగ్గర థియేటర్ల దగ్గర సెక్యూరిటీ ఉండేవాళ్ళు కాదు. సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఎస్పెషల్లీ హిమాలయాస్ దగ్గర సెక్యూరిటీ ఉండేవాళ్ళని సెక్యూరిటీ గార్డ్స్ అంటారు. అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే వాటర్ ఎప్పుడు మోల్టన్ స్టేజ్లోనే ఉంటుంది, పైగా టెంపరేచర్ ఎప్పుడు లోనే ఉంటుంది. 10 degrees, 12 degrees ఉండే రోజులు కూడా ఉంటాయి, పైగా -5, -10 degrees ఉండే రోజులు కూడా ఉంటాయి. అక్కడ ఫుడ్ అవైలబిలిటీ చాలా తక్కువ, పైగా అక్కడ ఎంత చలి ఉంటుందంటే ఒక సుమారుగా ఒక 12 bedsheets కప్పుకున్నా కూడా ఇంకా చలిగానే ఉంటుంది. ఒక పర్సన్ సౌత్ నుంచి నార్త్ హిమాలయాస్కి వెళ్ళాలంటే మినిమం 3 days పడుతుంది, మ్యాక్సిమం 5 to 6 days పడుతుంది. ఒక పర్సన్ అర్జెంటుగా అక్కడ నుంచి తన ఇంటికి వెళ్ళాలంటే కుదరదు, ఎందుకంటే అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి ఎవరికి తెలియదు. నాకు తెలిసిన దాన్ని బట్టి ఒక రోజు కానీ కంటిన్యూస్గా సన్లైట్ కానీ ఉంటే ఐస్ మొత్తం కరిగిపోయేసి ఎక్కడికక్కడ నదులుగా మారిపోతాయంట. అంత కష్టమైన పరిస్థితి, పైగా వాళ్ళ లైఫ్స్ కూడా చాలా రిస్కీగా ఉంటాయి అక్కడ. నెక్స్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఫిషర్మ్యాన్, అనగా చేపలను పట్టుకొని జీవనం సాధించేవాళ్ళు. వీళ్ళ లైఫ్ 24/7 ఎప్పుడు రిస్కీగానే ఉంటుంది, పైగా వాళ్ళ లైఫ్స్కి ఎవరు గ్యారంటీరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ఇంట్లో సమ్మర్లో డాడీ స్విమ్మింగ్కి వెళ్తాం డాడీ అని బయటికి వెళ్ళాం అనుకోని మన డాడీ మన మమ్మీ జాగ్రత్త నాన్న అని చెప్తారు. అలాగే వీళ్ళు 24/7 ఎప్పుడు సముద్రంలో తిరుగుతూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎన్ని జాగ్రత్తలు చెప్తూ ఉండాలా, వాళ్ళకి ఎంత భయం ఉంటుంది నీళ్ళంటే. వీళ్ళు 24 hours పనిచేస్తూనే ఉండాల, ఎందుకంటే ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు సునామీ వస్తుందో తెలియదు. ముందే చేపలు పట్టుకోవాలా, తీసుకొని అమ్ముకొని జీవనం సాధించాలా. పైగా వీళ్ళంతా కోస్టల్ ఏరియాస్లోనే ఎక్కువ ఉంటారు, ఏం ప్రమాదం జరిగినా కూడా ఫస్ట్ వీళ్ళకే జరుగుతుంది. నెక్స్ట్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ఇండస్ట్రియల్ వర్కర్స్. ఈ పేరు బట్టే మీకు అర్థమవుతుంది, ఇండస్ట్రియల్ వర్కర్స్ అంటే ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళని ఇండస్ట్రియల్ వర్కర్స్ అంటారు. బయట టాక్ ఏంటంటే ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకి లాభాలు ఎక్కువ ఉంటాయి, కానీ తెలియని విషయం ఏంటంటే లైఫ్ కూడా చాలా రిస్కీగా ఉంటుంది. సపోజ్ ఒక వర్క్ వచ్చి మెకానికల్ సంబంధించిన ఫీల్డ్లో చేయాలనుకోండి, అతను అక్కడ పనిచేయడానికి చాలా తక్కువ డబ్బే ఇస్తారు, కానీ అక్కడ పని చేస్తూ ఉంటే బాడీలో చాలా విధాలుగా డిసీజెస్ వస్తాయి. ఎందుకంటే జనరల్గా మనకు 30 degrees centigrade మన బాడీ చాలా హీట్గా ఫీల్ అవుతుంది. మెకానికల్ ఇండస్ట్రీలో మీరు పనిచేస్తూ ఉంటే సమ్టైమ్స్ యూ హ్యావ్ టు వర్క్ విత్ ఈవెన్ 45 degrees centigrade ఆల్సో. అంత హై టెంపరేచర్లో మీరు పనిచేస్తూ ఉండడం బట్టి మీ బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి. అలా చేంజెస్ వల్ల మీరు హాస్పిటల్కి కూడా ఎక్కువ వెళ్ళాలనుకుంటుంది. అక్కడ ఇచ్చే శాలరీ జస్ట్ మీకు 10,000 to 12,000 మాత్రమే, కానీ ఒక్కసారి కానీ మీరు అక్కడ పని చూసారనుకో వాళ్ళకి 25,000 ఇచ్చడం తప్పు లేదనిపిస్తుంది. అంత హెవీ వర్క్ను కూడా వాళ్ళు ఇష్టపడి చేస్తారు, అందుకనే మనుషులు ఏ పనైనా సాధిస్తారని చెప్పగలుగుతున్నారు. నెక్స్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు చేనేత కార్మికులు. వీళ్ళ గురించి మనకు చాలా బాగా తెలుసు, ఎందుకంటే చేనేత కార్మికుల వెలుగుల్లోనే భారతదేశం ఒకప్పుడు వెలిగింది. కాలక్రమేణా వీళ్ళ పరిస్థితి ఎంతో ఘోరంగా అయ్యింది. ఎంత ఘోరంగా అయ్యింది అంటే రోజుకి ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒకప్పుడు చేనేత కార్మికుడి మరణం అని టీవీల్లోనూ న్యూస్ పేపర్లోనూ మనం చూస్తూ ఉంటాము. చేనేత కార్మికుడికి 1 వారం రోజులు పడుతుంది ఒక చీరను అల్లాలంటే, కానీ తన అల్లిన చీరను సరైన గిట్టుబాటులో పోదు. అయినా తన కుటుంబాన్ని చూసుకోవాలి కాబట్టి అప్పు తీసుకొని వచ్చి కుటుంబాన్ని చూసుకుంటాడు. ఆ తర్వాత కూడా తన విసుగు చెందకుండా మళ్ళీ తన చీరను అల్లుతాడు. ఆ అల్లిన చీర మళ్ళీ గిట్టుబాటు ధరలో పోడు. అయినా తను మళ్ళీ విసుగు చెందకుండా అప్పు తీసుకొని వచ్చి మరీ తన కుటుంబాన్ని గడుపుతాడు. ఇలా అప్పు తీసుకొని వచ్చి తన కుటుంబాన్ని గడిపి గడిపి తన ఉన్న ఆస్తంతా పోగొట్టుకునేసి అప్పులు మాత్రమే మిగులుతాయి. అప్పులు ఎలా తీర్చాలో తెలియక తను చనిపోతున్నాడు. ఇలాంటి పరిస్థితిని మనం ఎన్నో ఇళ్లలోనూ చూస్తుంటాము, మనకు తెలిసిన వాళ్ళ ఇళ్ళలో చూస్తుంటాము. అంతెందుకు మన ఇళ్లలో కూడా జరిగిన సందర్భాలు సంఘటనలు ఎన్నో ఉంటాయి. కనీసం ఫ్యూచర్లో అయినా చేనేత కార్మికుల బ్రతుకులు బాగుండాలని కోరుకుంటాం. హ్యాండ్మేడ్ క్రాఫ్ట్స్కి డిమాండ్ రావాలని కూడా కోరుకుందాము. టాప్ 2లో ఉన్నది రైతు, ఫార్మర్. జనరల్గా రైతుని మనం భారతదేశం ఒక వెన్నుముక్క అంటాం, కానీ ఇప్పుడు ఆ వెన్నుముక్క విరిగిపోయే పరిస్థితిలో ఉంది. మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లోనూ టీవీలలోనూ చూస్తూ ఉంటాం రైతుల ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు అనేసి. రైతు తన దగ్గరుండే కొద్దిపాటి భూమిని సాగు చేసి దాన్ని తీసుకొని వచ్చి మనకందరికీ అందిస్తాడు. సరైన గిట్టుబాటు ధర లేకపోయినా సరే మళ్ళా తను నిరాశ చెందకుండా మళ్ళీ పొలాన్ని దుండి మళ్ళీ పండిస్తాడు. అలాంటి గొప్ప వ్యక్తి రైతు.
ప్రతి ఒక్కరు రోజుకి 8 గంటలన్నా 10 గంటలన్నా పనిచేస్తారు. కానీ రైతు మాత్రం రోజుకి 15 గంటలు 20 గంటల సోపు పనిచేస్తాడు. ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియదు, ఎప్పుడు పొలానికి ఏం జరుగుతుందో తెలియదు. అలాగనే ప్రతి నిమిషం బిక్కు బిక్కుమంటూ ప్రాణంతో విలవిలలాడుతుంటాడు రైతు. ఈ ప్రపంచంలో రైతున్నాడు కనుకే మనం అందరూ ఉన్నాం. ఈ ప్రపంచంలో ఒకే ఒక గొప్పవాడు రైతు మాత్రమే. రైతు కనబడితే సెల్యూట్ చేయండి. ఒకవేళ రైతుకు కానీ సహాయం వస్తే ఖచ్చితంగా మీ ఆస్తులు నమ్మన్నా సహాయం చేయండి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో గొప్పవాడు రైతు మాత్రమే. మనలో ప్రతి ఒక్కరూ రైతు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు, వాళ్ళకి తెలుసు ఆ కష్టం. కాబట్టి కష్టాన్ని గుర్తించండి, రైతులను ఆదుకోండి. మనకి డిజిటల్ ఇండియా అవసరం లేదు, ఫార్మర్ ఇండియా కావాలి. అది ఒక్కటి గుర్తు. టాప్ 7 టఫెస్ట్ జాబ్స్లో టాప్లో ఉన్న వాళ్ళు మిలిటరీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు, ట్రూప్స్ వాళ్ళు. మీకు తెలుసో తెలీదో, మీరు మిలిటరీలో కానీ ఆర్మీలో కానీ పనిచేయాలంటే దానికి ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఆ ఇంటర్వ్యూ ప్రపంచంలో కల్లా మోస్ట్ టఫెస్ట్ ఇంటర్వ్యూ. అంత టఫెస్ట్ ఇంటర్వ్యూ పాస్ అయ్యాక కూడా నువ్వు పేదవాడి కంటే పేదగా బతకాల్సిన రోజులు ఉంటాయి. యుద్ధం సమయంలో నీవు నీ దేశం కోసం పోరాడాల్సిందే. ఎండ లేదు, వాన లేదు, తిండి లేదు, నీరు లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఒక పెళ్ళైన మిలిటరీ ఆఫీసర్ వాళ్ళ పిల్లలకి దూరంగా ఉండాలంటే ఎంత కష్టమో తెలుసా? అలాగే వాళ్ళ భార్యని చూడకుండా సంవత్సరాలు తడవాల్సి ఉంటుంది, అది కూడా కష్టమే. ఇవన్నీ ఇబ్బందుల్ని తట్టుకొని కూడా వాళ్ళు మన దేశం కోసం ఎంతగానో పోరాడుతున్నారు. అందుకనే మిలిటరీ ఆఫీసర్కి ఇచ్చే విలువ ఈ భారతదేశంలో ఎవ్వరికీ ఇరు. దేర్ ఫోర్ మిలిటరీ ఆఫీసర్ ప్లేస్ ఏ ప్రామినెంట్ రోల్ ఇన్ సెక్యూరింగ్ ద ఇండియా.